హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండుప్రం పల్లెటూరు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను అందాల సినీ నటి విజయశాంతి గారి గురించి మీకు చెప్పాలనుకుంటాను. బయోగ్రఫీ మొత్తం నేను ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ అమ్మ నాన్నలు నివసించిన ఊరిలోనే ఉన్నా ఇదంతా అదే చూడండి ఎంత బాగున్నదో. అసలు వాళ్ళది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రమే కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు కాబట్టి ఇక్కడ అంటే తెలంగాణ అని ఎవరికి సరిగా తెలియదు. కానీ వాళ్ళు ఉండేది అంటే అప్పుడు ఉన్నది తెలంగాణనే, అంటే వాళ్ళ రిలేషన్స్ మొత్తం అప్పుడు వరంగల్ జిల్లా, కాకపోతే ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి ఇప్పుడు ములుగు జిల్లా అయిపోయింది. ఏటూరు నగరం మండలం రామన్నగూడెం గ్రామంలోనే ఉండేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళున్న స్థలంలో అంటే వాళ్ళున్న ఊర్లోనే మేమున్నాం. వాళ్ళు ఒకప్పుడు ఎట్లా ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు అనంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు, అంటే రజాకారులు వాళ్ళ తాతగారు వాళ్ళ రజాకారుల మీద తిరుగుబాటు చేసిండని, వ్యతిరేకంగా ఉన్నాడని, వాళ్ళని చంపడానికి అని వస్తే, వాళ్ళ ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తే వాళ్ళు రాత్రికి రాత్రే మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకే విజయశాంతి గారు జన్మించారు. అందుకోసమనే వాళ్ళు ఇక్కడ ఉండట్లేరు కాబట్టి ఇదంతా డీటెయిల్స్ ఎవరికి తెలియదు. అందుకోసం మీకు చెప్పాలనుకుంటాను, వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ రండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు విజయశాంతి గారి యొక్క ఇల్లు మనం చూద్దాం. అది చూపించడం కోసం ఇక్కడికి వచ్చాం కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే చూడండి, విజయశాంతి గారి యొక్క ఇల్లు అనేది ఇది గోదావరి ఫ్రెండ్స్. ఈ గోదావరి పక్కనే ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు. ఇదిగో చూడండి, దానికి రోడ్ అనేది ఇలా ఉంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఆ బిల్డింగే ఫ్రెండ్స్, ఆ విజయశాంతి వాళ్ళ ఇల్లు. వాళ్ళ తాత వాళ్ళు, నాన్న వాళ్ళు, డాడీ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు చూడండి అదే ఇల్లు. ఆ కాలంలో కూడా వాళ్ళు ఆ విధంగా ఇల్లు కట్టారంటే వాళ్ళ తాతగారు గొప్పవారు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ ఇల్లు మరి చాలా మంది కూడా విజయశాంతి వాళ్ళ గృహం అని చెప్తా ఉంటారు కదా, మరి దీని గురించి మీ అభిప్రాయం? మరి విజయశాంతి కాదు, విజయశాంతి కూడా ఇక్కడ పుట్టలేదు. వాడికి పోయినాకనే వాళ్ళకు పెళ్లి అయిన అక్కడికి పోయినాకనే పుట్టాను విజయశాంతి. ఇక్కడ పుట్టల ఇక్కడ వాళ్ళ పెళ్ళిళ్ళు కాకుండానే వాళ్ళ ముగ్గురు అమ్మాయిలను అబ్బాయిని తీసుకొని పెళ్ళి అయ్యగారు చనిపోయినాక వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తానికి అయితే ఇల్లు ఎవరిది మరి? ఇల్లు నరసింహమూర్తి రాజు, రాజులు నరసింహమూర్తి రాజు వాజేడు వాళ్ళది. అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ బోను కొనుక్కొని దాగు కట్టుకొని ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య వాజేట్నే ఉన్నాడు. అప్పుడు ఈయన రజాకాలప్పుడు ఈయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు దాబా కట్టలే అయ్యగారు ఆయన పక్కనే ఉన్నాడు కదా అక్కడ. అప్పుడు ఆయన పెద్ద అదాంటి ఆయనకు ఇక్కడ అడ్డం మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. అయితే ఈ ఆయన దాని నుంచి వచ్చి ఇంట్లోకు సెట్ అయ్యాడు. ఈయన వెళ్ళిపోయినంత సెట్ అయ్యాడు. సెట్ అయితే ఆయన అక్కడి నుంచే కేసు పెట్టింది, ఆర్డర్ వచ్చింది ఆయన తెలవకుండానే. ఈయన అరెస్ట్ చేసి తీసుకుపోతామంటే ఆయన ఆయనే వెళ్ళిపోయాడు. ఇక అదే రన్ని మీద ఆయన చనిపోయాడు. నా పేరు దొడ్డ కృష్ణ, ప్రజెంట్ సర్పంచ్, ఫైడర్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సారీ ప్రజెంట్ సర్పంచ్. అయితే విజయశాంతి చాలామంది ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసి చాలామంది విజయశాంతి ఇల్లు, విజయశాంతి ఇల్లు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది విజయశాంతి ఇల్లు కాదు, చాలామందికి అపోహ ఉన్నది. సరే, విజయశాంతి నా అమ్మమ్మ అంటే వాళ్ళ అమ్మమ్మది ఇక్కడ. విజయశాంతి గారు ఇక్కడ పుట్టిన అమ్మ కాదు, ఆమె
సినీఫీల్డ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళ ఇల్లు అని చెప్పి చాలామంది ఎందుకంటే ఇప్పుడు రిచ్గా ఉన్నారు కదా వాళ్ళదే ఇల్లు అయి ఉంటుంది అని చెప్పి అపోహ అండి. వాళ్ళ గతంలో ఇక్కడ ఇవన్నీ పూరి అంటే పూరి గుడిసెలు ఉండేవి అవన్నీ ఆల్రెడీ అమ్ముకొని పోయారు. వీళ్ళేమో ఈ ఇల్లు దాత నరసింహమూర్తి అని చెప్పి రాజులు వాళ్ళు అతను కట్టించిన ఇల్లు ఇది 1958లో కట్టింది ఇది. వాళ్ళ తర్వాత అతనికి 3 కొడుకులు 1 బిడ్డ ఉండే. వాళ్ళ క్రమికాల భూములు ల్యాండ్ మొత్తం ఇల్లు జాగాలని అమ్ముకొని సిటీకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. విజయశాంతి ఏంటంటే తల్లిత తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి నా పుట్టినూరు రామన్నగూడెం అని చెప్పి చెప్పుకుంటున్నది. ఒకసారి వచ్చే 2005లో ఇక్కడ పార్టీ మీటింగ్ పెట్టి అదే ఇలా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పి నా ఊరు ఇక్కడ రామన్నగూడెం ఊరికి ఒక మీటింగ్ హాల్ కమిటీ హాల్ కట్టిస్తానని ఒక హామీ చింతాలు నెరవేర్చలేదు. తర్వాత ఒకసారి వచ్చింది పుష్కరాలప్పుడు పోయిన పుష్కరాలప్పుడు కూడా మేము సరే తల్లిత అంటే అమ్మవారి పుట్టినరోజు అని చెప్పి చెప్పుకున్న తరుణంలో కూడా మేము స్టేట్మెంట్ ఇచ్చాం పుష్కరాలకు ఇక్కడికి రాలేదు. సరే విజయశాంతి ఇల్లు ఇల్లు అంటున్నారు కదా ఇప్పుడు సినిపిల్ల ఉన్నది కదా రామన్న కూడా సరే అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు మరి అమ్మమ్మ గారి ఇల్లు అయినప్పుడు మరి ఇక్కడ షూటింగ్ తీసుకొని ఒకటి అంటే నాది పూర్వీకులకి ఈ ఇల్లు మాది ఇక్కడ ఉంటుందామని చెప్పి ఒక సినిమా షూటింగ్ అని ఇక్కడ తీసుకోవాలి కదా వాళ్ళ పూర్వీకులు అంటే జ్ఞాపకార్థంగా కూడా తీసుకునేవాళ్ళు కదా అలా చేయలేదు కదా. కానీ చాలామంది అపోహలు ఉన్నాయి. ఇది విజయశాంతి వాళ్ళ పూర్వీకుల బిల్డింగ్ కాదు ఇది దాట్ల నరసింహరావు బిల్డింగ్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం మేము కొనుక్కున్నాం ఈ ఇల్లును. ఇది దొడ్డ వెంకటయ్య గారే మా నాన్నగారు ఈ ఇల్లును కొనుక్కున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే ఇది విజయశాంతి ఇల్లు అని మేము వచ్చినాం కానీ ఇది విజయశాంతి వాళ్ళ ఇల్లు కాదు. ఇగో చూస్తున్నారుగా ఈ చుట్టుపక్కలనే ఈ గృహ ఇంటి చుట్టుపక్కలనే విజయశాంతి వాళ్ళ ఇల్లు ఉండేది కానీ ఇప్పుడైతే అది లేదు వాళ్ళందరూ అమ్ముకొని వెళ్ళిపోయారు కాబట్టి విజయశాంతి వాళ్ళ ఇల్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ రామన్నగూడెంలో లేదు. వాళ్ళ తాతగారు ఉండే ఊరు కానీ ఇప్పుడు వాళ్ళు మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఈ చుట్టుపక్కల అలా ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు కాబట్టి అందరూ అపోహలు పడకూడదు. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్ బాయ్.